అప్పుడు సమయం 6:30 కావస్తోంది. వెలుగురేఖలు మాయమై చీకటి రేఖలు అంతటా వ్యాప్తి చెందుతున్నాయి. ఆ వీధి నిర్మానుష్యంగా ఉంది. అక్కడ ఇళ్ళు కూడా ఒకదాంతో ఒకటి సంబంధం లేనట్లు దూరం దూరంగా ఉన్నాయి. ఆ ఇళ్లలాగే అక్కడ మనుషులు ఎవరితో సంబంధాలు పెట్టుకోరు. ఒకరి వివరాలు మరొకరికి తెలియవు. అలాంటి వీధిలో చిట్ట చివరి ఇంటి ముందు ఒక కారు ఆగింది. ఆ కారులోంచి ముందు దిగింది రమేష్. తర్వాత సుజాత దిగింది. ఆమె చుట్టూ చూసింది. కొన్ని కొన్ని ఇళ్ల తలుపులు కిటికీలతో సహా మూసేసున్నాయి. అక్కడి వాతావరణం మరీ స్తబ్దతగా ఉంది. ఆ కారులోంచి ముందు దిగింది రవి. జేబు నిండా డబ్బుతో కనిపించే రవి ఇల్లు ఇంత చిన్నదా అన్న ఆశ్చర్యం ఆమెకి కలగకపోలేదు. కమాన్ సుజా, రవి నవ్వుతూ ముందుకు కదిలాడు. జేబులోంచి తాళం చెవి తీస్తూ, మా డాడీ మమ్మీ అర్జెంటు పని మీద ఊరు వెళ్లారు, ప్రస్తుతం నేను ఒక్కడే ఉంటున్నాను అని చెప్పి ఆ ఇంటి తాళం తెరిచాడు. గది తలుపులు తెరచి తను లోపలికి అడుగుపెట్టి వెల్కమ్ అన్నాడు. సుజాత చిరునవ్వుతో చూస్తూ లోపలికి అడుగుపెట్టింది. రవి తలుపులు రెండు మూసేశాడు. నీ బర్త్డేకి మీ డాడీ మమ్మీ లేరు కదా, నీకు బాధగా లేదు? సుజాత అతని వెనకే నడుస్తూ అంది. బాధగా లేదు. అదేం? కళ్ళు విశాలం చేసి చూసింది. ఎంతో హాయిని కలిగించే నువ్వు ఉన్నావుగా. రవి అదోలా చూశాడు. సుజాత నయనాలు సిగ్గుతో బరువెక్కాయి. నీ పుట్టినరోజుకి నా కానుక, ఆమె చిన్ని పెట్టే అతనికి అందించింది. ఈరోజు అతని చూపుల్లో ఏదో తేడా వచ్చింది. ఎప్పుడూ ఆరాధనగా చూసే చూపులు ఆశగా ఆకలిగా చూస్తున్నాయి. రవి పెట్టె తెరిచి చూశాడు. డైమండ్ రింగ్ అందంగా మెరిసిపోతోంది. సుజాత ఆ రింగ్ అందుకుంది. మన పవిత్ర ప్రేమకి ఇది అందమైన చిహ్నం రవి. ఏది, నీ చెయ్యి అందివ్వు, నేనే స్వయంగా తొడుగుతాను. రవి నవ్వుతూ చేతిని అందించాడు. ఆమె అతని వేలికి ఉంగరం తొడిగి చేతిని వెనక్కి తీసుకోబోయింది. రవి చెయ్యి చొప్పున ఆమె చేతిని పట్టి నొక్కింది. ఆమెకి తనువంతా తేలిపోతున్నట్లయింది. రవి పెదవులు సుజాత పెదవుల దగ్గరగా చేర్చాడు. ఆమె పెదవులపై గాఢంగా చుంబించాడు. ఆ ఒక్క ముద్దుతో ఆమె వివసరాలైంది. ఐ లవ్ యు రవి, ఐ లవ్ యు. రవి పేదాలు ఆగిపోయాయి. అవి అందంగా నవ్వాయి. మాటలతో ఈ కాలాన్ని వేస్ట్ చేయను సుజా. ఆ రోజు ఎప్పుడుకన్నా ముందుగా కాలేజీకి వచ్చింది సుజాత. ఆమె నిన్న రాత్రి నుంచి సూర్యోదయం కోసం ఎదురు చూస్తోంది. సాయంత్రం కాలేజీ నుంచి స్నేహితురాలు ఇంటికి వెళ్ళి నోట్స్ రాసుకుని తిరిగొస్తుంటే కళ్ళు తిరిగినట్లయింది. పక్కనే ఉన్న హాస్పిటల్కి వెళ్ళింది. డాక్టర్, ఉన్నట్లుండి నాకు కళ్ళు తిరిగాయండి అని చెప్పింది అమాయకంగా. డాక్టర్ ఓ 2 నిమిషాలు సుజాతని పరీక్షించింది. ఆ తర్వాత, నువ్వు చదువుకుంటున్నావా అని అడిగింది సీరియస్గా. అవును డాక్టర్, కానీ. సుజాత ఆశ్చర్యపోతూ అంటున్నంతలో, ఆవిడ, నువ్వు తల్లివి కాబోతున్నావమ్మా. ఈ విషయం దీనికి బాధ్యుడైన మనిషికే ముందు చెప్తావో, ఇంట్లో తల్లిదండ్రులకే చెప్తావో ఆలోచించుకో అంది గంభీరంగా. సుజాత స్థాణు అయింది. తను తల్లి కాబోతుందా? ఆ ప్రశ్న ఆమెని 2 క్షణాలు పిచ్చులో పడేసింది. ఆ వెంట వెంటనే రవి తన పుట్టినరోజునాడు ఇంటికి తీసుకువెళ్లడం, అతను తను వివేకాన్ని కోల్పోయి అసభ్యంగా ప్రవర్తించడం గుర్తుకొచ్చింది. డాక్టర్ ముఖంలోకి సూటిగా చూడలేక బయటకు వచ్చేసింది. ట్యాక్సీలో ఇంటికొచ్చి తన గదిలోకి వెళ్ళిపోయి 2 తలుపులు మూసేసుకుని మంచం మీద వాలిపోయింది. నువ్వు తల్లివి కాబోతున్నావమ్మా. డాక్టర్ మాటలు ఇంకా ఆమె చెవుల్లో గింగురుమంటున్నాయి. ఆ క్షణం నుంచి ఆమె రవిని కలవడానికి త్వరపడుతోంది. ఇంటికి ఫోన్ చేయాలనే ఆతృత కలిగినా రవి ఇంట్లో ఉంటాడో ఉండడో అని ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది. ఆ రాత్రంతా ఎలాగో అతి కష్టం మీద ఆగింది. భయం ఆందోళనతో ఆమె ఆ రాత్రి హాయిగా నిద్రపోలేకపోయింది. కాలేజీలో అడుగుపెట్టిన దగ్గర నుంచి కనిపించిన ప్రతి స్టూడెంట్ని రవొచ్చాడా అని ఆశగా ప్రశ్నిస్తూనే ఉంది. వాళ్ళు రాలేదన్న సమాధానమిస్తే నిరాశగా మారిపోతోంది. దిగాలుగా చెట్టు కింద కూర్చుని రవి రాక కోసం ఆతృతగా ఎదురు చూస్తోంది. కిషోర్ వచ్చాడు. అతన్ని చూడగానే, కిషోర్ రవొచ్చాడా అని అడిగింది. రాలేదనుకుంటాను, క్లాసులో చూడలేదా? చూశాను, క్లాసులో లేడు. అయితే వచ్చుండడు. వస్తాడు ఈరోజు? ఏమో, నాకేం తెలుసు. కిషోర్ ఆ లానేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఆమెని నిరాశ ఆవరించింది. 9:30 దాటాక రవొచ్చాడు. ఆ టైంలో కాలేజీ ఎలా ఉంటుందంటే కుర్రాళ్ళు అటు ఇటు హడావిడిగా తిరిగేస్తూ పెద్ద పనున్నట్లు ఫోజు కొడుతుంటారు. అమ్మాయిలు కులుకు నడకలతో ఆ కాలేజీకి కొత్త కళ తెచ్చిపెడతారు. లెక్చరర్స్ నిదానంగా తిరుగుతుంటారు. అలాంటి సమయం అది.
ఆ సమయంలో సుజాత రవి అని పిలిచింది సంతోషంతో. వెళుతున్నవాడల్లా తలతిప్పి చూశాడు. సుజాత పరుగులాంటి నడకతో అతన్ని సమీపించింది. రవి, నీతో అర్జెంటుగా మాట్లాడాలి, అలా బయటికి రా. ఆమె స్వరం ఆదుర్దాగా ఉంది. నాతోనా? ముఖం చిట్లించాడతను. మిస్ సుజాత, ప్రతిసారి నాతో దేనికిలా కల్పించుకుని మాట్లాడతారు? మీరు ప్రిన్సిపల్ గారు అమ్మాయి, నేను ఓ సామాన్య విద్యార్థిని. మీరు ప్రతిసారి ఇలా కల్పించుకుని మాట్లాడడం చూసి ఎవరైనా ప్రిన్సిపల్ గారికి రిపోర్ట్ ఇస్తే ఆయన నన్ను డిస్మిస్ చేసే అవకాశం ఉంది. అతను విసుగ్గా కనుబొమ్మలు చిట్లిస్తూ మాట్లాడుతుంటే తెల్లబోయింది సుజాత. ఏమైనా మాట్లాడాలంటే ఇక్కడ మాట్లాడండి, పర్వాలేదు. మన మధ్య రహస్యాలు ఏమున్నాయి కనుక? రవి, సుజాత పాలిపోయిన వదనంతో చూసింది. రవి, నా ఆవేదన నీకెలా అర్థమవుతుంది? నేను తల్లిని కాబోతున్నాను. ఆమె కళ్ళు తడయ్యాయి, కంఠం రుద్ధమైంది. ఎంత పనిచేశారు సుజాత, ఎంతో వివేకవంతులు, విజ్ఞానం కలవారు. మీరు జీవితంలో తపటడుగు వేశారా? రవి, సుజాత విరిదనలా చూసింది. చొప్పున అతని షర్ట్ కాలర్ పట్టుకుంది. నేను తపటడుగు వేశానా? ఆమె ఉన్మాదిల్లా ప్రశ్నిస్తూ ఉంటే అటుగా వెళుతున్న విద్యార్థులు ఈ వార్త చల్లగా ప్రిన్సిపాల్ గారికి చేరవేశారు. మీ అమ్మాయి సుజాత, విద్యార్థి నాయకుడు రవి ఘర్షణ పడుతున్నారు సార్ అని చెప్పారు. రాజేంద్ర సీట్లో అంతెత్తున త్రుళ్ళిపడ్డాడు. తన కూతురు అబ్బాయితో తగ్గు పడుతోందా? అతనిలో కంగారు కలవరం బయలుదేరింది. కళ్ళజోడు సరిచేసుకుంటూ పొరుగు పొరుగున వాళ్లతో బయటకొచ్చాడు. యూ రోగ్, నీకిందులో బాధ్యత లేదా? నువ్వు నన్ను ప్రేమించలేదా? ప్రేమ పేరుతో నన్ను వంచలేదా? సుజాత పిచ్చిదాన్లా రవి షర్ట్ కాలర్ పట్టి ఊపేస్తోంది. సుజా, రాజేంద్ర ఆవేశంగా అరిచాడు. అతని కళ్ళు విస్ఫులింగాల్ని కురిపిస్తున్నాయి. డర్టీగల్, అతను కూతురి చెంప చెళ్ళు మనిపించాడు. ఇది ఇల్లు కాదే స్టూపిడ్ కాలేజ్, అతను ఉగ్రరూపం దాల్చి అరుస్తుంటే సుజాత కళ్ళ నుంచి కన్నీళ్లు జలజల రాలాయి. నాన్నగారు, అతను సుజాత చూపుడు వేలతో రవిని చూపిస్తూనే నేలకు ఒరిగిపోసాగింది. బేబీ, రాజేంద్ర చెప్పున కూతుర్ని రెండు చేతులతో పట్టుకున్నాడు. సుజాతకి తెలివి వచ్చేసరికి ఇంట్లో మంచం మీద ఉంది. కళ్ళు తెరవగానే దిగాలుగా కూర్చున్న తాతగారు, సర్వం పోగొట్టుకున్నట్లున్న తండ్రిని చూసింది. వారిని చూడగానే ఆమె కళ్ళు అపరాధం చేసినట్లు కిందకు వాలిపోయాయి. ఎందుకు తల్లి ఇలాంటి పనిచేశావు? రామచంద్రరావు గారి స్వరం ఆందోళనగా పలికింది. రాజేంద్ర ఆ మాట కూడా అనలేకపోతున్నాడు. ఇన్నేళ్ల తర్వాత అతనికి జ్యోతి మాటలు గుర్తుకొచ్చాయి. ప్రాణ సమానమైన కూతురు అన్నమాటలే ఆనాడు జ్యోతి తనతో అంది. అప్పుడు ఆ మాటలంది తను వంచిన ఆడది, తను ప్రేమించినట్లు మోసగించి కోరిక తీర్చుకున్న ఆడది. అందుకే ఆ మాటల విలువెంతో అతనికి తెలిసి రాలేదు. అవే మాటలు తన చిన్నారి బిడ్డ పలుకుతుంటే వాటి విలువలు తెలిసొస్తున్నాయి అతనికి. నన్ను క్షమించండి నాన్న, సుజాత కన్నీటితో తండ్రికి చేతులు జోడించింది. సుజా, నా బంగారు తల్లి. అతను కూతురి చేతులను పట్టుకుని ఆర్తిగా గుండెల్లో దాచుకున్నాడు. అతను కూతురి కన్నీటిని చూసి బాణం దెబ్బ తిన్నవాళ్లా విలవలాడిపోతున్నాడు. రవి నన్ను ప్రేమిస్తున్నాడు అనుకున్నానే గాని వంచిస్తున్నాడని తెలుసుకోలేకపోయిన నాన్నగారు, నా బ్రతుకు నాశనమైంది. నేను బ్రతకలేను నాన్నగారు, నాకింత విషమిచ్చి చంపేయండి. సుజాత వెక్కివెక్కి ఏడవసాగింది. సుజా, రాజేంద్ర చెయ్యి ఆవేశంగా కూతురి శిరస్సును నిమిరింది. నీ ప్రేమ విఫలం కానివనమ్మా, నీ జీవితం నాశనం కానివను. ఇప్పుడే వెళ్ళి రవి తల్లిదండ్రులతో మాట్లాడతాను. ఈ ప్రపంచంలో డబ్బు చేయలేని పని ఏదీ లేదు. అతడి నిలువెత్తు ధనం పోసి ఇంటి కళ్ళుని చేస్తాను. నీ సుఖం కోసం నా ప్రాణం ఇవ్వడానికి కూడా వెనుకాడును బేబీ. ఈ ప్రపంచంలో నిన్ను ప్రేమించినట్లు నేనెవరిని ప్రేమించి ఎరగను. ఈ చేతులతో నీకు అన్నం పెట్టానమ్మా, ఈ చేతులతో నిన్ను జోకట్టి నిద్రపుచ్చానమ్మా. నాన్న, అమ్మేది ఎలా ఉంటుంది, ఆవిడ పేరేమిటి అని ప్రశ్నించలేనంత ప్రేమగా పెంచి పెద్ద చేశాం తల్లి. అలాంటిది నువ్వు ఇలా ఏడిస్తే భరించలేనమ్మా. నీ కన్నీరు చూస్తుంటే తల బద్దలు కొట్టుకు చావాలనిపిస్తుందమ్మా. మరోసారి కంటతడి పెట్టకు తల్లి, చూసి భరించే శక్తి నీ తండ్రికి లేదు. రాజేంద్ర కంఠం జీరబోయింది. సుజాత తండ్రి వదనంలోకి వేదనగా చూస్తుండిపోయింది. అతను లేచి నిల్చున్నాడు. నాన్నగారు, సుజాని జాగ్రత్తగా చూస్తుండండి, నేను రవింటికి వెళతాను. అతను కూతుర్ని తండ్రికి అప్పగించి గది దాటి బయటకు వచ్చాడు. రవి ఇంటి ముందు కారు ఆపాడు రాజేంద్ర. ఇదే సార్ రవి ఇల్లు, కిషోర్ వినయంగా చెప్తూ కారు దిగాడు. ఓకే, థ్యాంక్ యూ మై బాయ్, యూ కెన్ గో. రాజేంద్ర కంఠం గంభీరంగా పలికింది. అలాగే సార్. కిషోర్ వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. రాజేంద్ర ఓ మారు బంగ్లానంతటినీ పరీక్షగా చూశాడు. పెద్ద పెద్ద అక్షరాలతో జ్యోతి నిలయం అనుంది.
ఆ పేరు చూడగానే రాజేంద్ర మనసు వికలమైంది. భగవాన్, జ్యోతికి నేను తీరని అన్యాయం చేశాను. నిజమే, ఆ శాపం నాకే తగిలేలా చేయి. కానీ అమాయకురాలైన నా బిడ్డ జీవితాన్ని బలి తీసుకోకు. రాజేంద్ర కొనుకొలుకుల్లో కన్నీటి చుక్కలు నిలిచాయి. కళ్ళజోడు తీసి కర్చీఫ్తో కళ్ళొత్తుకున్నాడు. భారంగా అడుగులు ముందుకు కదిపాడు. అతను తండ్రిని కూతురికి అప్పగించి గద్దెదాటి బయటకొచ్చాడు. రవి ఇంటి ముందు కారు ఆపాడు రాజేంద్ర. ఇదే సార్ రవిల్లు, కిషోర్ వినయంగా చెప్తూ కారు దిగాడు. ఓకే, థ్యాంక్ యూ మై బాయ్, యూ కెన్ గో. రాజేంద్ర కంఠం గంభీరంగా పలికింది. అలాగే సార్. కిషోర్ వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. రాజేంద్ర ఓ మారు బంగ్లానంతటిని పరీక్షగా చూశాడు. పెద్ద పెద్ద అక్షరాలతో జ్యోతి నిలయం అనుంది. ఆ పేరు చూడగానే రాజేంద్ర మనసు వికలమైంది. భగవాన్, జ్యోతికి నేను తీరని అన్యాయం చేశాను. నిజమే, ఆ శాపం నాకే తగిలేలా చేయి. కానీ అమాయకురాలైన నా బిడ్డ జీవితాన్ని బలి తీసుకోకు. గుమ్మం దగ్గరికి వెళ్ళి కాలింగ్ బెల్ని నొక్కుతున్న చెయ్యి కంపిస్తోంది. మనసు మదన పడుతోంది. ఆ టైంలో రవి మేడ మీద తన గదిలో మంచం మీద పడుకుని డిస్కో సాంగ్స్ వింటున్నాడు. కుమార్ పేపర్ చదువుకుంటున్నాడు. నీలిమ కొడుకు కోసం కొత్త స్వెటర్ అల్లుతోంది. కుమార్ పేపర్లో విషయాలు మధ్య మధ్యలో భార్యకు చెప్తూ ఆమెను నవ్విస్తున్నాడు. అప్పుడు రాజేంద్ర బజర్ మోగిస్తుంటే నీలిమ అల్లుతున్న స్వెటర్ సోఫాలో పడేసి లేచి వెళ్ళి తలుపు తెరిచింది. ఎదురుగా రాజేంద్ర నిల్చునున్నాడు. అతన్ని చూస్తూనే విభ్రాంతితో ఆమె నిల్చున్న చోటనే ఉండిపోయింది. ఎన్నో ఏళ్ల అనంతరం చూస్తోంది అతన్ని. ఆమెలో ఒక్క మారుగా లక్ష కోటి భావాలు విజృంభించాయి. ఆనాటి సంఘటనలన్నీ ఒక్క ఉమ్మడిగా అతడి వదనంలోనే కనిపించినట్లయ్యాయి. ఎవరు నీలు, ఎవరొచ్చారు? భార్య నోరు మెదపకపోవడం చూసి కుమారు పేపర్లోంచి తల పైకెత్తి చూశాడు. శిలాప్రతిమలా నిలుచున్న భార్య నేరస్తుళ్లా చూస్తున్న రాజేంద్ర కనిపించారు. అతన్ని చూడగానే కుమారు చేతిలో పేపర్ జారి కింద పడిపోయింది. మీరా? అతడి పెదవులు అస్పష్టంగా గుణిగాయి. పెదవులు రక్తం లేనట్లు తెల్లగా పాలిపోయాయి. ఒక్క క్షణం అతని ముందు తల వంచిన ఆనాటి తన అసమర్థత గుర్తుకొచ్చి అతని గుండెని తీవ్రంగా గాయపరిచింది. నేను మీ ఇద్దరితో 10 నిమిషాలు మాట్లాడాలనుకుంటున్నాను. దయచేసి నాకు అవకాశాన్ని కల్పిస్తారా? రాజేంద్ర గొంతులో ఆనాటి దర్పం కానీ అహంభావం కానీ అతి నిర్లక్ష్యం కానీ కనిపించలేదు. జాలి, వ్యధ, వేదన ధ్వనించాయి. ఆ 10 నిమిషాలు మాట్లాడకపోతే ఓ జీవితం సర్వనాశనం అయిపోతుందన్న అంతులేని ఆరాటం ఆ స్వరంలో ఉంది. అప్రయత్నంగా నీలిమ అతనికి దారిచ్చింది. ఏం మాట్లాడతారు? మాట్లాడవలసిన మాటలన్నీ ఎన్నో ఏళ్ల కింద మాట్లాడారు. తీయవలసిన దెబ్బ ఎప్పుడో తీశారు. ఇంకా ఏం మిగిలింది రాజేంద్ర గారు? విషాదంగా ధ్వనించింది కుమార్ స్వరం. ఇంకా మిగిలిందనే వచ్చారా రాజేంద్ర గారు? నీలిమ ఆవేశంగా చూసింది. ఇంకా మీ పగ చల్లారలేదా? మీ ప్రతీకార జ్వాలలు ఇంకా ప్రజ్వరిల్లుతూనే ఉన్నాయా? ఆమె చేత్కార దృక్కులతో చూస్తూ అంది. పగ ప్రతీకారం. రాజేంద్ర విరక్తిగా నవ్వాడు. ఆనాడు నేను మీ మీద పగ తీర్చుకున్నాననే కదూ, ఇన్నేళ్ల తర్వాత మీరు నా మీద తీర్చుకున్నారు? నా గుండెల్లో ఆరని చిచ్చురేపారు? మేమా? మీ మీద? చాలా హాస్యాస్పద విషయం ఇది. నేను మీ ముందు ఓడిపోయానని ఎప్పుడో తల వంచేశాను. అప్పుడే కాదు, ఇప్పటికీ తల వంచుతున్నాను. నేను అసమర్థుణ్ణి. ఈ విషయం మీరే రుజువు చేశారే, అలాంటిది నేను మీ మీద పగ తీర్చుకున్నానా? ఎలా ఎలా అంటున్నారు రాజేంద్ర గారు? అతను ఉద్రిక్తతగా ప్రశ్నించాడు. ఎలాగా? నీ కొడుకుని నా కూతురు మీదకు ఉసుగొలిపావు. అతడి ద్వారా నీ పగ తీర్చుకున్నావు. 20 ఏళ్లుగా నీ గుండెల్లో రగులుకుంటున్న ప్రతీకార జ్వాలల్ని నీ కొడుకు ద్వారా చల్లార్చుకున్నావు. రాజేంద్ర గారు, నీలిమ తీవ్రంగా పిలిచింది. నీతి నిజాయితీ ఆయన ప్రాణం అండి. న్యాయం న్యాయం అంటూ కంఠనాళాలు బద్దలయ్యేలా అరిచే కదూ మీ చేత చావు దెబ్బతింది. న్యాయం కోసమే కదండి కన్నతండ్రిని వదులుకుంది. అలాంటి ఆయన గురించా మీరంటోంది? రవి ఆయన చేతుల్లో ఆయన సూక్తులతో పెరిగిన బిడ్డ. కావచ్చు నీలు, కానీ రవి నా కూతుర్ని వంచడం నిజం. ప్రేమించానని చెప్పి అది పెళ్లి కాకుండానే తల్లించేశాడు. నో, నా రవి అలాంటి వాడు కాదు. కుమార్ ఆవేశంగా అరిచాడు. నీ కొడుకును పిలిచి అడుగు కుమార్, నిజం అతడి నోటి మీదు కానీ విందువు కానీ. కుమారు గిర్రున వెనుతిరిగాడు. మెట్ల దగ్గరగా వెళ్ళాడు. రవి! అతను ఉద్రేకంతో గొంతు చించుకు అరిచినట్లు పిలిచాడు. కుమార్ వేసిన కేక డిస్కో సాంగ్ని చీల్చుకుంటూ వెళ్ళి రవి చెవిలో జ్వరబడింది. అతని చెయ్యి టక్కున రికార్డర్ని ఆఫ్ చేసింది. మంచం మీద నుంచి కిందకి జంప్ చేశాడు. గది బయటకొచ్చి మొదటి మెట్టు దగ్గర నిలబడి, వార్డ్ డాడీ ఎందుకు పిలిచారు అంటూనే రాజేంద్రని చూశాడు.
సార్, మీరా, మా ఇంటికి వచ్చారా? రవి ముఖం ఆనందంగా పెట్టేస్తూ ఒడివడిగా మెట్లు దిగాడు. అదేంటి సార్ నిలబడిపోయారు? కూర్చోండి. డాడీ, మమ్మీ, ఈయన మా కాలేజీ ప్రిన్సిపాల్ గారు. రవి సంతోషంగా వారికి చెప్తూ, మీరు కూర్చోండి సార్, డ్రింక్స్ తీసుకొస్తాను అని వెనక్కి తిరిగాడు. రవి! కుమార్ తీక్షణమైన పిలుపు అతని కాళ్ళకు బంధం వేసి ఆగిపోయాడు. ఆయన కూతురు నీకు తెలుసా? అదేంటి డాడీ, ఆయన కూతురు మా కాలేజీలోనే చదువుతున్నారు. నిన్న మీకు చెప్పలే, నేను ప్రేమించానని, నా వల్లే తను తల్లిని కాబోతున్నానని, కాలేజీలో నన్ను ఎంతో అవమానించిందో అమ్మాయిని, ఈయన కూతురే ఆవిడ. రవి అమాయకంగా ముఖం పెట్టి చెప్తుంటే రాజేంద్ర వెర్రివాళ్లా చూశాడు. ఎంత పగడబందీగా మాట్లాడుతున్నావు! ఈ వంచన దగ ఒకప్పుడు తన ప్రదర్శించిన భావాలే కదూ, ఇది శాపమా? నో, ఈ శాపం తన చిన్నారి తల్లికి తగలకూడదు, జ్యోతిలా తన చిట్టి తల్లి పతనం కాకూడదు. రాజేంద్ర అసహనంగా చూశాడు. కుమార్, నా పాప కోసం నీ కాళ్ళు పట్టుకునేందుకే కాదు, నీ పాదాల ముందు ప్రాణాలు వదలడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. దయచేసి గతాన్ని విస్మరించడానికి ప్రయత్నించు. పగతో విడిపోయిన మనం పిల్లల కళ్యాణంతో కలుసుకుందాం. నీ కొడుకు ఆడుతున్న అబద్ధం మళ్లీ మరో ఆడపిల్ల పతనానికి నాంది కాకుండా కాపాడు. అతని స్వరం వేదనగా ధ్వనించింది. సార్! రవి కళ్ళు ఎరుపెక్కాయి. నేను అబద్ధం ఆడుతున్నానా? ఇది న్యాయ నిలయం సార్. ఇక్కడ ప్రతి ఇటుక, ప్రతి గోడ న్యాయాన్నే కాంక్షిస్తాయి. ఈ తనువు ఆయన చేతుల్లో పెరిగింది సార్. అన్యాయం అనే అక్షరాల్ని నా తండ్రి నా నాలుగు చేత పలికించలేదు. నాకు ఉగ్గుపాలు పడుతున్నప్పుడే అందులో న్యాయాన్ని రంగరించిపోశారు. స్త్రీ అనే పదానికి నిర్వచనం శక్తి స్వరూపుణి అని, అనురాగమూర్తి అని, త్యాగమూర్తి అని చెప్పారు నా తల్లిదండ్రులు. న్యాయాన్ని నమ్ముకున్న నేను, ఆడది అనే పదానికి పవిత్రమైన అర్థాన్ని గ్రహించిన నేను మీ అమ్మాయికి అన్యాయం చేశానా? రవివదనం వేదనగా మారిపోయింది. అర్థమైందా రాజేంద్ర గారు? వాడు నా కొడుకు, నా చేతుల్లో పెరిగినవాడు. కుమార్ కొడుకు వంక గర్వంగా చూశాడు. కుమార్! రాజేంద్ర బలహీనంగా చూశాడు. నువ్వు నమ్మే ఆ న్యాయదేవత మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. రవి సుజాతని ప్రేమించాడు. ఆ ప్రేమావేశంలోనే ఆ మూర్ఖురాలు తపటడుగు వేసింది. నీలు, ప్రేమ విలువలు తెలియని ఈడియట్ నేను. నీకు నీ భర్తకి వాటి విలువ తెలుసు. ఆ ప్రేమ సాక్షిగా చెప్తున్నాను. నీ కొడుకు నా కూతురు కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి. నో! రవి కోపంగా అరిచాడు. నేను మీ అమ్మాయిని ప్రేమించినట్లు సాక్ష్యం చూపించగలరా? ఆమెతో తిరిగినట్లు నిరూపణ చేయగలరా? ఆమె తల్లి కావడానికి కారణం నేనే అయితే ఆ అవకాశాన్ని నేను ఎప్పుడు ఎక్కడ తీసుకున్నానో రుజువు చేయగలరా? నేను మీ అమ్మాయిని ప్రేమించినట్లు సాక్ష్యం చూపించగలిగితే, నేను మీ అమ్మాయితో తిరిగినట్లు నిరూపించగలిగితే, నేను మీ అమ్మాయి కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రినని రుజువు చేయగలిగితే మీ ముందు తల వంచుతూ క్షమార్పణ కోరుకుంటాను. మీ అమ్మాయి మెడలో తాళి కడతాను. కుమార్ అయోమయంగా చూశాడు కొడుకు వంక. నేను ఓడిపోను డాడీ. ఓటమి అనే మూడు అక్షరాలు నా జీవితపు సరిహద్దుల్లో కూడా రావు, రాలేవు. రవి గర్వంగా అంటుంటే రాజేంద్ర వదనం ఎరుపెక్కింది. రమేష్, నా సంగతి నీకు తెలీదు, మీ నాన్నకి బాగా తెలుసు. ఆయన అడుగు నా గురించి చెప్తాడు. అనుకున్నది ఎలా సాధిస్తానో మీ నాన్నకి తెలిసినంతగా నీకు తెలీదు. ఆహా! రవి వెటకారంగా నవ్వాడు. అలాగా అయితే ఇంకా నిల్చున్నారేం, తొందరగా వెళ్ళి అనుకున్నది సాధించడానికి ప్రయత్నాలు చేయండి. అతను వ్యంగ్యంగా అనేసి వెనక్కి తిరిగి మేడకి వెళ్ళిపోయాడు. కుమార్ అతని వంక గర్వం నిండిన చూపులతో చూశాడు. ఇప్పుడు మీరు తలపడుతోంది అసమర్థుడైన కుమార్తో కాదు, సమర్థుడైన రవితో. వెళ్ళండి, ఏం చేస్తారో చేసుకోండి. న్యాయమూర్తయిన మీ తండ్రి న్యాయాన్ని సమాధి చేశారు. న్యాయాన్ని బోధించవలసిన మీరు అన్యాయానికి హారతి పట్టారు. ఆ ఇంట్లో ఉండే న్యాయమూర్తి అవమానాల పాలై ఇల్లు వదిలి వెళ్ళింది. ఆ ఇల్లు తంత్రాలకి నిలయం, అన్యాయాల పుట్ట. అలాంటి ఇంట్లో మీ రక్తం పొంచుకు పుట్టిన బిడ్డ న్యాయం చెబుతోందంటే నేనే కాదు, ఎవరో నమ్మరు. అప్పుడు నా మీద విజయాన్ని సాధించినట్లే నా కొడుకు మీద సాధించి మీ కూతురు చేసిన పాపాన్ని వాడి నెత్తిన రుద్దడానికి ప్రయత్నించకండి. జ్యోతి మరణమే మీకు గుర్తుంటే, జ్యోతి మరణానికి మీరే కారకులని ఆత్మసాక్షిగా అంగీకరిస్తే ఈసారైనా న్యాయాన్ని సమర్థించండి. వెళ్ళండి రాజేంద్ర గారు. కుమార్ ఆవేశంగా ముఖద్వారం వైపు చేతిని చూపించాడు. వెళతాను కుమార్. ఈసారి న్యాయాన్ని నిలబెట్టి నా కూతురు నాలాంటిది కాదని, అది పవిత్ర ప్రేమికురాలని నిరూపిస్తాను. వస్తాను అంటూ చరచరా బయటకు నడిచాడు. వ్యంగ్యంగా నవ్వుకున్నాడు కుమార్. న్యాయం పేరెత్తే అర్హత లేని ఈ మనిషి న్యాయాన్ని నిలబెడతాడా? పవిత్రతకి అర్థం తెలియని ఈ పెద్ద మనిషి కూతురా? పవిత్ర ప్రేమికురాలు? నాన్సెన్స్! అప్పుడు ఈ మాటలన్నీ ఏమైపోయాయి? కూతురు కాబట్టి న్యాయం విలువ తెలిసిందా? ధర్మం గుర్తుకొచ్చిందా? అతను వెటకారంగా నవ్వుకున్నాడు.
ఆ హాలులో నిశ్శబ్దం తాండవిస్తోంది. మొన్నటిదాకా కళకళలాడిన ఇల్లు ఇప్పుడు చిన్నబోతోంది. ఇప్పుడు హడావిడిగా ఉండే ఆ ఇల్లు మౌనంగా మారిపోయింది. శ్రావ్యమైన కంఠంతో భక్తిగీతాల్ని పలికించే రామచంద్రరావు గారి గొంతు మూగబోయింది. ఆయన చూపులు పుణ్యమూర్తిగారిని చూస్తున్నాయి. రాజేంద్ర ఏదీ తోచని వాళ్ళ, ఏమీ చేతకాని వాళ్ళ వెరుచూపులు చూస్తున్నాడు. వాళ్ళకి కొద్ది దూరంలో గుమ్మం దగ్గర నిరపరాధిలా చూస్తూ నిల్చుంది సుజాత. ఇలా రా తల్లి. పుణ్యమూర్తిగారు ఆమెని వాత్సల్యంగా దగ్గరకు పిలిచారు. సుజాత ఆయన దగ్గరగా వచ్చింది. ఆయన పక్కన కూర్చుంది. నిన్ను వంచాలని అతనికి ఎలా అనిపించిందమ్మా? ఆయన ఆమె శిరస్సు నిమురుతూ బాధగా అన్నారు. సుజాత చూపులు కిందకి వాలిపోయాయి. నేను రవిని ఎంతో ప్రాణంగా ప్రేమించాను, కానీ అతని ప్రేమలో సత్యం లేదు. ఇదంతా నేను గత జన్మలో చేసుకున్న పాపం. ఆమె కంఠం వృద్ధంగా పలికింది. బేబీ! రాజేంద్ర ఆర్ద్రత నిండిన స్వరాన పిలిచాడు. చూడండి పుణ్యమూర్తి గారు, అది అలా మాట్లాడితే నాకెంతో బాధగా ఉంటుంది. దాన్ని అలా మాట్లాడద్దని చెప్పండి. రాజేంద్ర కళ్ళల్లో నీళ్లు చెప్పిల్లాయి. అవి కూతురి కంట పడకూడదని అక్కడి నుంచి లేచి వెళ్ళి కిటికీ దగ్గర నిల్చున్నాడు. కళ్ళద్దాల చాటు నుంచి రెండు కన్నీటి బొట్లు జారి చెంపలపై పడ్డాయి. సుజా, నువ్వు లోపలికి వెళ్ళు తల్లి అన్నాడు. ఆమె లేచి నిల్చుంది. తండ్రి ఇష్టానుసారంగా గదిలోకి వెళ్ళిపోయింది. పుణ్యమూర్తి గారు చిన్నగా నిట్టూరిచారు. ఇలా వచ్చి కూర్చోండి రాజేంద్ర గారు. మీరే ఇలా నిరుత్సాహంగా నిర్లిప్తంగా మారిపోతే ఆ పసిపిల్ల ఇంకేమైపోవాలి? ఎంతో ధైర్యవంతులు, మీరే పిరికితనంగా మారిపోతే ఆ పిల్ల ఏ అఘాయిత్యానికైనా సిద్ధపడగలదు. ధైర్యంగా ఉండండి, ఆ అమ్మాయి జీవితాన్ని మనం చక్కదిద్దుదాం. పుణ్యమూర్తి గారు ధైర్యవచనాలు చెప్తున్నారు. లేని గాంభీర్యాన్ని ముఖంలో ప్రదర్శిస్తూ వెనుతిరిగొచ్చి వారికి ఎదురుగా కూర్చున్నాడు. పుణ్యమూర్తి గారు, రాజేంద్ర గొంతులో వేదన ఎంత దాచుకుందామని చూసినా దాచుకోలేకపోతున్నాడు. ఈసారి నేను మీ దగ్గర ఏదీ దాచలేదు. రవి మీ మనవడని చెప్పాను. కుమార్ అన్న ప్రతి మాట వివరించి చెప్పాను. అప్పుడు మీరు నేను కలిసి న్యాయానికి వ్యతిరేకంగా నిలబడ్డాం. నేను చేసిన పాపాన్ని 50 లక్షలతో తుడిచేయాలనుకున్నాను. నిజమే, నేను పాపాత్ముణ్ణే, అశ్లీలవంతుణ్ణే, ఆడపిల్లల మానాలతో ప్రాణాలతో చెలగాటమాడిన నీచుణ్ణే. కానీ నా చిన్నారి తల్లి నిప్పులాంటిది. దానిలో నా కలుషిత రక్తం కాదు, ప్రభ నిర్మల రక్తం ప్రవహిస్తోంది. దానికి నా బుద్ధులు రాలేదు, నా అవినీతి రాలేదు, నా అశ్లీలత రాలేదు. అతను క్షణం ఆగాడు. డోంట్ వర్రీ. పుణ్యమూర్తి గారు ప్రశాంతంగా అతని భుజాన్ని తడుతూ శాంతపరిచారు. మీ మనవడికి వ్యతిరేకంగా వాదించగలరా? ఇది మీకు సమ్మతమైతేనే వాదించండి. మిమ్మల్ని డబ్బుతో కొనాలని అనుకోవడం లేదు. ఒక ఆడపిల్ల తండ్రిగా నా ఆవేదన చెప్పుకున్నాను. మీ రక్త సంబంధం గుర్తు చేశాను. నా వల్లనే మీరు మీ కొడుక్కి దూరం అయ్యారు. మళ్ళీ రెండోసారి నా కూతురు వల్ల మీలో మనస్పర్ధలు రేపడం నాకు ఇష్టం లేదు. రాజేంద్ర గారు, నా కొడుకు ముందు న్యాయం తరపున ఒక్కసారి వాదించాలని ఆశగా ఉంది. ఈసారి నా మనవడు అన్యాయం వైపు నిలబడితే నేను న్యాయం వైపు నిలబడతాను. ఇందులో న్యాయమైన విజయాన్ని సాధించి రవి సుజాతల వివాహం జరిపిస్తాను. మనందరం ఒక కుటుంబంలా నివసించే వివాహం చేస్తాను. ఆయన అలా అంటుంటే రామచంద్రరావు గారి కన్నులు మెరిశాయి. రాజేంద్ర ముఖం సంతోషంతో విప్పారింది. అక్కడ గౌరమ్మ ప్రభ గదిలోకొచ్చి అమ్మగారు అని పిలిచింది. మీకోసం ఎవరో వచ్చారమ్మా చెప్పిందామె. నేనిప్పుడు ఏ కేసులు తీసుకోనని చెప్పి పంపించే గౌరమ్మ. ప్రభ విసుగ్గా అంటూ మంచంపై వాలింది. ఎవరో విద్యార్థి నాయకుడటమ్మా, ఒక 2 నిమిషాలు మాట్లాడినిస్తే చాలంటున్నాడు. ప్రభ చురుగ్గా లేచి కూర్చుంది. విద్యార్థి నాయకుడన్న పేరు మళ్ళీ ఎన్నాళ్ల తర్వాత ఉంది. ఆమెకు ఆ కుర్రాన్ని చూడాలనిపించింది. లోపలికి రమ్మను అంది మంచం దిగుతూ. గౌరమ్మ బయటికి వెళ్ళి హాల్లో కూర్చున్న రవి తదితరులను చూసింది. అమ్మగారు రమ్మంటున్నారు, రండి బాబు అని చెప్పింది. అందరూ ఒకరి వంక ఒకరు తృప్తిగా చూసుకుని ఆమెతో లోపలికి నడిచారు. గౌరమ్మ వాళ్ళని గదిలోకి తీసుకువెళ్ళింది. ప్రభ ఒక కుర్చీలో కూర్చుంది. ఆమెలో కాలం తెచ్చిన మార్పు పెద్దగా ఏం లేదు. నమస్తే లాయర్ గారు. రవి ముగ్ధంగా చేతులు జోడిస్తూ మృదువుగా అన్నాడు. మీ అందరూ కూర్చునేందుకు ఇక్కడ కుర్చీలు చాలవు, ఆమె నవ్వేస్తూ అంది. అక్కర్లేదండి, నిలబడే మాట్లాడతాం కిషోర్ చెప్పాడు. ఆమె మరేం మాట్లాడలేదు. వాళ్ళు ఏమీ చెప్పడం లేదు. ఓ 5 నిమిషాల పాటు వాళ్ల మధ్య మౌనమే రాజ్యం మెలింది. ఆ తర్వాత ప్రభ మాట్లాడింది. మీరంతా ఎందుకొచ్చారు? మా తరపున మీరు వాదించాలని కోరేందుకు రవి అన్నాడు. నేను ఏ కేసులు తీసుకోవడం లేదు. నన్ను లాయర్ అని సంబోధించిన నీకు ఈ విషయం స్పష్టంగా తెలిసే ఉంటుంది. తెలుసు.
తెలిసి రావడం మూర్ఖత్వం కాదు. ఆమె అతన్ని పసివాణ్ణి చూసినట్లు చూసింది. మీ దృష్టిలో మూర్ఖత్వం కావచ్చు, నా దృష్టిలో కాదు. అంటే నువ్వు చెప్పగానే వాదిస్తానా? అది అహంకారం అనిపించుకోదా? రవి మెత్తగా నవ్వాడు. నేను అహంకారంతో రాలేదు ఇక్కడికి. మీరు కేసు తీసుకుంటారనే ఆశతో వచ్చాను. ప్రభ మౌనంగా ఉండిపోయింది. అతని మాటల్లో మంత్రం మీద ఉన్నట్లు ఆ మంత్రానికి కట్టుబడిందానిలా ఉండిపోయింది. అతను నెమ్మదిగా చెప్తున్నాడు. మా డాడీ మిమ్మల్ని కలుసుకోమని చెప్పారు. ఎవరు? కుమారా? అవును, ఆయనే పంపించారు. నా తరపున వాదించమని కోరారు. మీరీసారి గెలిచి తీరతారని చెప్పమన్నారు. అంతేకాదు, నాకు వ్యతిరేకంగా పుణ్యమూర్తిగారు వాదిస్తున్నారు. ప్రభ నిటారుగా అయింది. కేసేంటి రవి? ఆమె ప్రశ్నలో ఆతృతుంది, వేగం ధ్వనించింది. రవి జరిగిందంతా వివరంగా చెప్పాడు. వింటున్న ప్రభ గుండెల వేగం హెచ్చింది. అదే రకం కేసు. అప్పుడు తను కుమార్ తరపున న్యాయం పక్కన నిలబడింది. ఇప్పుడు అతని కొడుకు అలాంటి కేసే తీసుకొచ్చాడు. అప్పుడు జ్యోతి కోసం, జ్యోతి మరణానికి కారణం భర్తని నిరూపించడం కోసం తను అవమానాలు పాలైంది. కుమార్ అపజయంలో కొంత భాగం తనకీ లభించింది. మళ్ళీ అతను తండ్రితో తలపడుతున్నాడు. ఈ ఛాన్సు తనెందుకు తీసుకోనట్లు? రవిపై నమ్మకమా? ప్రభ సూటిగా అతడి ముఖంలోకి చూసింది. ఆ సుజాత ఎవరమ్మాయి? అడిగింది. ఇక్కడ మాత్రం రవి అబద్ధం చెప్పాడు. అన్యాయాల్ని అక్కడతోనే ప్రారంభించాడు. తెలీదండి, అమాయకంగా అంటూ, ఆ అమ్మాయికంత మంచి నేమ్ లేదండి. ఈ సంగతి మా కాలేజీలో అందరికీ తెలుసు. నా గురించి చెప్పుకునే కన్నా నేను పెరిగిన వాతావరణం గురించి చెప్పుకుంటాను. మా డాడీకి మీరు బాగా తెలుసునట. ఆయన తత్వం మీకు తెలిసే ఉండొచ్చు. ఆయన న్యాయం అనే అక్షరాలతో పెంచి పెద్ద చేశారు. చిన్ననాటి నుంచి నీతి బాటలో అడుగులు వేయించారు అని చెప్తూ ఆగి ఆమెను చూశాడు. మీ నాన్న గురించి నీకన్నా నాకే బాగా తెలుసు రవి. ఆయన చేతుల్లో పెరిగిన నువ్వు వక్రగతిలో నడుస్తావంటే నమ్మను. కానీ ఆమె వదనం వివరణమైంది. ఆనాటి అవమానాలు, అవహేళనలు స్ఫురణకొచ్చి ఆమె మనసు వికలమైంది. ఆగారేం చెప్పండి, ఈ కేసు తీసుకునేందుకు ఎందుకు సంశయిస్తున్నారు? నేను ఓడిపోతానేమోననే భయం. అతను అదో మాదిరిగా నవ్వాడు. ఆ భయం మీకు అక్కర్లేదు, మీరు గెలిచి తీరతారు. ఏ నమ్మకంతో చెప్తున్నావు? నా తెలివి మీద నమ్మకం, నా చుట్టూ ఉన్న సాక్ష్యాల మీద నమ్మకం. ఆ నమ్మకాలు కోర్టుకి చాలవు. చాలిన ఒక్కోసారి మనసాక్ష్యాలే మనకి వ్యతిరేకమై సాక్ష్యాన్ని ఇస్తాయి. నాకు తెలుసు, కానీ నా సాక్ష్యాలు అంత చౌకబారువు కావు. దానికి తార్కాణంగా మీకు సాక్ష్యం చూపిస్తాను. రవి జేబులోంచి ఓ ఫోటో తీశాడు. అందులో ఓ యువతి యువకుడు ఉన్నారు. ఆ యువకుడు రవి పక్కన నిల్చున్న కిషోర్ అని గ్రహించింది ప్రభ. ఈ అమ్మాయే సుజాత, కిషోర్ చెప్పాడు. కోర్టుకి కళ్ళే గాని చెవులు లేవంటారు. నిజం చెప్తే నమ్మలేని న్యాయస్థానానికి ఇది చాలనుకుంటాను, అతను వ్యంగ్యంగా వెటకారం మిళాయిస్తూ అన్నాడు. ప్రభ వదనంలో కసితో కూడిన భావం తొంగిచూసింది. పుణ్యమూర్తి, ఈసారి నీ మీద విజయం సాధిస్తాను. నువ్వు నీ క్లయింట్ తలదించుకునేలా చేస్తాను. ప్రభలో ప్రతీకార జ్వాలలు భగ్గుమన్నాయి. నేను నీ కేసు తీసుకుంటున్నానని మీ డాడీతో చెప్పు అంది ఆవేశంగా. రవి ఓరగా స్నేహితుల వంక చూశాడు. కళ్ళతోనే విజేతలా నవ్వాడు. ప్రభగారు జిందాబాద్. విద్యార్థులంతా ఆనందంతో అరుస్తూ హర్షధ్వానాలు చేశారు. ఈ అరుపులు కాదు నేను ఆశించేది, నా విజయం. ఈ హర్షధ్వనులు కాదు నాకు కావలసింది. ఆ పుణ్యమూర్తిని ఓడించి 20 ఏళ్లుగా నా గుండెల్లో మండుతున్న దావానలను చల్లార్చుకోవాలి. ప్రభ కళ్ళు తడయ్యాయి. ఆవేదనతో గుండెలు బరువెక్కాయి. మీ విజయం కోసం నా ప్రాణం ఇవ్వడానికి కూడా వెనకాడ్నులయ్యర్ గారు. మా డాడీ కూడా నువ్వు విజయం సాధించకపోతే నా జీవితం వ్యర్థం రవి అన్నారు. మీ ఇద్దరి విజయమే నా గమ్యం, నా జీవిత ధ్యేయం. రవి స్వరం ఉద్రిక్తంగా పలికింది.